దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం హలోయ ప్రభు నందు ప్రియమైన మరి ప్రియ దేవుని బిడలకు దేవుని యొక్క దాసులకు అలాగని ఈ కూడిగా ఏర్పాటు చేసినంటి ప్రియా కుటుంబ సభ్యులకు మన పరిశుద్ధ పరిశుద్ధనామన అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియమైన దీని బిడ్డారా మరి రాత్రికాల సమయంలో ఇటు కూడిక ఏ కారణం చేత జరుగుచున్నదో మరి ఆ సహోదరి ఈశ్వరగా తెలియపరిచారు కావున మరి తెలియపరచిన ప్రకారముగా మనల్ని కూడా వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం వారి యొక్క కుటుంబంలో జరుగుతున్న ప్రతి కార్యమును బట్టి ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క దాసును సంప్రదించకుండా లేక దేవుని యొక్క బిడలకు తెలియకుండా వారు సొంత నిర్ణయాలు మాత్రం ఇప్పుడు కూడా వారు తీసుకున్న సందర్భాలు మాత్రమే లేవు కవున మరి ఎందుకంటే వారి చుట్టూ దేవుని యొక్క దాసులు ఉండడం ద్వారా చిన్నదైనా పెద్దదైనా మరి స్థానిక దైవజనులకు కానీ లేక ప్రక్కనే ఉన్నంటి మరి దైవజనులకు కానీ ఇంకా ఫోన్ ద్వారా మాట్లాడాలి తెలుసుకోవాలి లేకపోతే వారితో కూడా ప్రార్థన చేయించుకోవాలన్నంటి వారి ద్వారా కానీ వారికి ఉన్న సమస్యలు చెప్పుకొని వారి దేవునితో ముందుకు సాగుచున్న కుటుంబానికి దేవాత దేవుడు ఎల్ల ఎల్లప్పుడూ కూడా మరి తోడుగా ఉండి వారిని కాచి కాపాడాలని నేను ప్రభు పట్టి మీకు తెలియచేస్తూ ఉన్నాడు మరి సమయం అందు మరిక దేవుని యొక్క దాసుల్లో మరికి దానిలయ్య గారు చక్కని మాటలు ఆసాపు యొక్క పరిస్థితిని బట్టి మరిక చక్కని విషయాలు తెలియపరిచారు అలాగుని మరి దేవుని యొక్క దాసుడు రాజుగారు మహారాజు అయినటు దావిది గారు కూడా మరి మరణం సంభవిస్తూ ఉందని విషయం గ్రహించిన దావిది గారు కూడా తన యొక్క కుమారుణ పిలిచి ఒక శ్రేష్టమైన మాట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అయా నేను లోకలందరూ పోవలసిన మార్గం నా పోవచ్చు ఉన్నాను కనుక నీవు మాత్రము ఎలా ఉండాలి అంటే నిబ్బరము కలిగి ధైర్యము కలిగి ఓర్పుతోనూ సహనముతోనూ జీవితంలో అనగా కుటుంబంలో సమాజంలో నీకు అనేకమైన పరిస్థితులు మాత్రం ఎదురవుతూ ఉంటాయి ఎప్పుడు కూడా జీవితం అనేది ఎప్పుడు కూడా సంసారం అనేది ఎప్పుడు కూడా కుటుంబం అనేది సాఫీగా మాత్రము ఏమండి సాఫీగా మాత్రము వెళ్ళదు ఉండదు ఎవరికైనా ఎంత గొప్పవారికైనా ఎంత ధనిల ధనికులకైనా ఎంత పేదవారికైనా దేవుని యందు భయభక్తులు కలిగిన వారికే కాదు లేక లోకానుసారంగా జీవించిన వారికైనా కానీ ఎత్తు పల్లాలు అనేటివి వస్తూ ఉంటాయి అని అనగా కష్టాలు బాధలు ఇబ్బందులు ఇక శ్రమలు అనేంటివి వస్తూ ఉంటాయి అటువంటి సమయంలో నీవు తప్పనిసరిగా నీకు ఉండవలసింది ఏమిటంటే ధైర్యం ఏమిటి ఆ ధైర్యము నేనా ఈ లోకంలో ఉండటం లేదు నేనా నిన్ను విడిచి కుటుంబాన్ని విడిచి నేను వెళ్ళిపోతూ ఉన్నాను కనుక నీవు నమ్మిన దేవుడు అయినట్టు వాడు ఒకడున్నాడు నీవు నమ్మిన దేవుడు గొప్పవాడు ఆయన శక్తిమంతుడు ఆయన ప్రేమించేవాడు ఆయన వాత్సల్యం కలిగినటువాడు ఆయన కృపా సమృద్ధి కలిగిన వాడు ఆయనను నీవేది కోరుకుంటే అది ఆయన అనుగ్రహించు ఉన్నాడు కనుక నువ్వు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన అప్పగించిన దాన్ని నువ్వు సక్రమంగా నిర్వర్తించు అని తన యొక్క కుమారుడినిగా గారికి దావిదు గారు చెప్పిన సందర్భం మనము జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాం గమనించండి అలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో విషయాలు దేవాత దేవుడు పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటాడు అలాగొని మనకి ఆ రెండవ సమయంలో గ్రంథంలో పద్నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చినప్పుడు కూడా చూస్తున్నట్లయితే మనమందరూ కూడా నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వారు వల్ల మనము ఉన్నాము అని తండ్రి నది మనకి జ్ఞాపం చేస్తూ ఉన్నాడు మంచిదండి ఒక నీళ్లు చుక్క లేక నీళ్ళు నేల మీద ఒలికించిన లేక మనకు నూనె నేల మీద ఉలికించినా గమనించండి అవి తిరిగి ఎత్తడానికి మాత్రము అవకాశము ఉండదు ఉంటుందండి ఎత్తడానికి అవకాశం ఉంటుందా ఉండదండి ఎందుకంటే అవి చేతికి దొరకనే దొరకదు వెంటనే నీళ్ళు పోసినా భూములు ఇంపు ఇంపుకుపోతాయి అలాగే ఏక మరిగా లిక్విడ్తో కలిపినది ఏదైనా కానీ భూములు పోస్తే భూమి మీద పోస్తే కనుక అవి ఏమైపోతాయి అంటే కలిసిపోతాయి ఎత్తడానికి అవకాశము లేదండి అంటే మానవుని జీవితం మానవుని యొక్క పరిస్థితి రీతిగా ఉందని పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుని యొక్క లేఖను సెలవిస్తూ ఉంది నేను ఎక్కువసేపు మాత్రం చెప్పనండి దేవుని యొక్క దాసుల్లో నాకు ఇక అవకాశం ఇచ్చారు అలాగే ప్రేమతో కుటుంబం కూడా పిలిచారు కనుక పిలిచిన పి పిలుపు మేరకు వారికి మరిగా నా రెండు మాటలు వారికి తెలియపరచాలి కావున తెలియపరచడానికే మరిగా చక్కని ఒక చిన్న సమయాన్ని వాడుకుంటూ మీ అందరికీ ఒక విషయాన్ని మీకు తెలియచేయడం ఆశపడుతూ ఉన్నారు గమనించండి మన దేవుని యొక్క లేఖనము భక్తుని దావుది గారు లేక ఆశా బుక్ కుమారులు ఆశించిన కీర్తనలో ఒక మాట మనము చూడగలుగుము ఎక్కడనగా డెబ్భై ఎనిమిదవ కీర్తన డెబ్భై ఎనిమిదవ కీర్తన ముప్పై తొమ్మిదో వచ్చిన ఒకసారి మనం చదువుదా కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు విసరి వెళ్ళి మరలా రాని గాలివలి ఉన్నారనియు ఆయన జ్ఞాపకము చేసుకును జ్ఞాపకము చేసుకొనేనో ఆయన మనుషులను లేక ఆయన నిన్ను లేక నన్ను మనను ఏం చేస్తూ ఉన్నాడు అంటే జ్ఞాపకము గమనించండి మనము ఇంటి నుండి బయటికి వెళితే ఇంటిలో ఉన్నట్టు వారు ఎంతమాత్రం మనకు జ్ఞాపకము ఉండరు మన ఏదైనా పనికి వెళ్ళినప్పుడు ఆ పని మీద మనకు ధ్యాస ఉంటుంది కానీ ఇంటి వారి మీద మాత్రం జ్ఞాపకము ఉండదు గమనించండి మన పని మీద దృష్టి పెట్టినప్పుడు మిగిలిన వారందరూ కూడా మనకు జ్ఞాపకము ఉండరు గమనించండి కానీ దేవాత దేవుడు ఆయన మనుషులను ఒక చిన్న ఆలోచన కలిగి ఉన్నాడు నీ మీద లేక నా మీద మన మీద ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు ఎలాంటి ఉద్దేశము ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో ఆయన చెబుతున్నాడు వారు కేవలము శరీరులై ఉన్నారని వారు ఇక భూమి మీద నివసించినంత కాలము ఇక నీటి బుడగ వంటిది జీవితం అని లేక తెల్లగా మన జీవితం అని లేక ఎందుకు పనికిరానిక జీవితం అని లేఖను సెలవిస్తూ ఉంది ఆయన జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు ఎలా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు జ్ఞాపకము వాడు ఎలాంటి వాడు వాక్యము చెబుతుంది ముప్పై ఎనిమిదవ వచ్చములు అంటాడు కదా అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింప చేయక వారి దోషములను పరీక్షించువాడు తన ఉగ్రతను ఎంత మాత్రమో రేపు కొనక పలుమార్లు తన కోపమును అణుచుకునుచు ఉన్నాడు గమనించండి ఇక్కడ మనము ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే మనము కేవలము ఒట్టి వారమని కేవలము పరికరాను వారమని కేవలము ఎందుకు ఉపయోగము లేని వారమని పరుశుద్ధ గ్రంథం మనం చెబుతుంది గమనించండి అందుకని భక్తులు పాడుతూ ఉంటారు నదంటుకా ఒకవేళ ఉందంటే నాదంటూ ఉందంటే నీదే నీదే బ్రతుకంత దేవుని స్తోత్ర ఈ జీవితం ఎవరిది ఇప్పుడు మనం సజీవులుగా ఉన్నాము అంటే ఎవరు వలన ఏమండమ్మా ఎవరి వలన కేవలం మనము ఒట్టివారు మనకి విషయాన్ని ఆయన మన జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు మనకు కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు ఒరే నాయనా దాసు బాబు నీ వల్ల ఏక భూలోకములో ఏమి ఒరిగేది లేదయ్యా నీ వల్ల ఎంత మాత్రం ఉపయోగము లేదయ్యా అందుకని మన్ను నిన్ను స్ఫుతించిన అనే ఒక మాట మనం చూస్తాం గమనించండి మనము బ్రతికి ఉన్నప్పుడే ఆయన శక్తివంతుడని ఆయన గొప్పవాడని ఆయన ఉత్తముడని ఆయన మేలు చేసేవాడని ఆయన సహాయం చేసేవాడని ఆయన మనను తన రాజ్యానికి చేర్చుకునేవాడని ఎరిగి నమ్మి ఆయన బిడ్డలుగా మనం జీవిస్తే ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన జ్ఞాపకం చేసుకునే వాడు వాత్సల్యతము కలిగిన వాడు అండి వాత్సల్య పూర్ణుడు అండి ఆయన ప్రేమ మృత అండి ఆయన మన జ్ఞాపకము చేసుకుని ఈనాడు మనం మనలను సజీవులుగా ఉంచాడు ఎలాగా వెళ్ళిన వారు తిరిగి రారండి వెళ్ళిన వారు తిరిగి రారు ప్రియుల పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉంటుంది సమయ గ్రంథంలో ఎన్నో విషయాలు ప్రసంగ గ్రంథంలో చెబుతూ ఉంటా అది అలాగే నేను మరి రెండో సమయ గ్రంథంలో పద్నాలుగు పద్నాలుగు చూ చూపించిన మాట ఏమిటంటే నీళ్లు నేల మీద ఒలికిన మీదట తిరిగి ఎత్తలే ఎలాగైతే ఎత్తలేమో మనము కూడా ఇక విడిచి ఈ దేహాన్ని విడిచి కుటుంబాన్ని విడిచి కుమారులను కుమార్తెలను విడిచి మనము ఒకవేళ ఈ లోకాన్ని విడిస్తే కనుక మళ్ళీ తిరిగి ఏ రూపాన్న రావటానికి కూడా అవకాశం లేని యొక్క లోకానికి మనము వెళ్ళిపోతూ ఉన్నాం గమనించండి మనం అనుకుంటాం మా తా మా అమ్మ పుట్టింది మనం అనుకుంటాం మా నాన్న పుట్టాడు మా తమ్ముడు పుట్టాడు లేక మా అన్నయ్య పుట్టాడు అని మనము తృప్తి పొందుతూ ఉంటామండి గమనించండి ఆ తృప్తి లేనిది ఎవరు కూడా సమాజంలో బ్రతకలేరండి ఆ ఆనందము లేనిది ఇక లోకములు మనం జీవించలేం గమనించండి జీవించడానికి దేవాతు దేవుడు చక్కని అవకాశం ఇస్తూ ఉన్నాడు ఆ తృప్తితోనే మనం జీవిస్తున్నాం ఆ తృప్తితోనే మనం ఉంటూ ఉన్నాం కానీ భూలోకములో ఉన్నంత వరకు మనము చేయగలిగే పని భూలోకములో ఉన్నప్పుడు మనం ఏమి చేయాలి అనేది పరిశుద్ధ గ్రంథం చెబుతుంది నీ దేవుడని యోహోవానికి అప్పగించిన దానిని ఏమన్నా నీ దేవుడని యహోవానికి అప్పగించిన దానిని అలాగునే మరి ఆ మోస కూడా ఆ యహోశ్వాతో ఒక చక్కని మాట మాట్లాడతాడు మోస కూడా యహోస్వాతో చక్కని మాట మాట్లాడతాడు ద్వితీయోపదేశ కాండములో ఒక మాట ఉంటుందండి అదేనమ్మా ద్వితీయోపదేశ కాండములో ఒక మాట ఉంటుంది ఏమనంటే ముప్పై ఒకటో అధ్యాయము ద్వితీయోదేశ కాండములు ముప్పై ఒకటో అధ్యాయము ఐదు వారు వచ్చినాలో ఒకసారి మనం చదువుదా నేను మీకు ఆజ్ఞాపించిన దాని అంతటిని బట్టి మీరు వారికి చేయునట్లు యహోవా నీ నీ చేతికి వారిని అప్పగించను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు భయపడుకుడి వారిని చూచి దిగులు పడుకుడి నీతో కూడా వచ్చి వాడు నీ దేవుడని యహోవయ్యే ఆయన నిన్ను విడువడు నిన్ను ఎన్నడును ఎడబాయుడు దేవునికి స్తోత్ర ఎవరితో చెబుతున్న మాట ఇది యహోశ్వతో మోసే ఆయన నూట ఇరవై ఇరవై సంవత్సరాలు వృద్ధాప్యాలు కాలం అనగా ఆయన కూడా చనిపోతున్న ముందు యహోస్వతో చెబుతున్న మాట నాయన ఇదిగో నేను మాత్రము వెళ్ళి మళ్ళీ తిరిగి నేను రాలేను నడవలేను నేను ఇక యొక్క యోద్ధాని అవతలే ఉంటాను నువ్వు యోద్ధన అవతలకు వెళ్ళాలి అక్కడ నువ్వు ఇక యొక్క ప్రజలందరినీ కూడా పాలు తేను దేశానికి వారిని స్వతంత్రులుగా చేయాలి కనుక నీవు ఒకసారి ఆలోచించు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటి విషయంలో నేను నీకు తెలియచేసిన విషయంలో నేను తెలి చెప్పిన ప్రతి మాట విషయంలో నీవు బహు జాగ్రత్తగా కలిగి ధైర్యంగా ఉండు నిభ్రమ కలిగి ఉండు భయభక్తులు కలిగి ఉండు శ్రద్ధ కలిగి ఉండు దేవాతు దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు దేవాతు దేవుడు నీకు తోడుగా ఉంటాడు దేవాతు దేవుడు నీ కుటుంబానికి అండగా ఉంటాడు దేవాతు దేవుడు నీకు ముందుగా నడుస్తాడు కనుక నువ్వు దయచేసి భయపడవద్దు అని మోష కూడా అహోస్వాతో చెబుతూ ఉన్నాడు అదే మాట దావి గారు కుమారుడైన అయిన సులోమో కూడా అదే చెబుతూ ఉన్నాడు గమనించండి సులోమాని చెబుతున్న మాట ఒకటే అటు కుమారుని చెబుతున్నాడు ఇక్కడ నడిపించబోతున్నంటి వానికి అనగా కుటుంబాన్ని పరిపాలన చేయబోతున్నట్టు వానికి కుటుంబంలో ఉన్న యజమానులుగా ఉంటున్నట్టు వానికి కుటుంబ పెద్దగా ఎవరైతే ఉంటున్నారో వారితో చెబుతున్నాడు అయా నీ ముందు నడిచేవాడు నీ దేవుడైన యహోవా నీవు నమ్మిన దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు మాత్రమో కాదు తండ్రి లేడని దిగులు పడుతున్నావేమో భర్త లేడని దిగులు పడుతున్నావేమో లేక తాతీయుడని అధైర్యపడుతున్నాడేమో మనవుడు లేక మామగారు లేరని అనుకుంటున్నారేమో దయచేసి దేవుడు మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టేవాడిగా మాత్రము లేడు మిమ్మల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టడు మీరు చేయొచ్చిన ప్రతి పనిలో కూడా నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు నీ వెళ్ళే మార్గంలో కానీ నువ్వు కష్టపడుతున్నప్పుడు కానీ ఉద్యోగ ప్రయత్నములో కానీ చదువులలో కానీ అన్ని విషయములో కూడా నువ్వు నిభ్రమ కలిగి ధైర్యంగా ఉండు నీ ముందు నడిచేవాడు నీ దేవుడైనా ఏహో దేవునికి స్తోత్ర అలలుయా ఆ కుటుంబానికి ఇటువంటి ఆదర్భ మాటలు చెప్పడానికి దేవాత దేవుడు ఇచ్చిన సదవకాశాన్ని బట్టి హృదయపూర్వకంగా ఉందని తెలియచేస్తూ ఇటు అవకాశం ఇచ్చిన మరి దైవజులకు అలాగునీ నన్ను పిలిచి ప్రేమించిన ఆ కుటుంబ సభ్యులకు నిండార వందనాలు తెలియపరుస్తూ దేవుడికి చిన్న మాటలు బహుగా ఆమె